యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి తొలిదరం అభిమానులు ఇద్దరు మన ముందున్నారు. మరి వారిలో మొదటివారు వేలూరు దశరథరామయ్య గారు. మరి వారు మన నెల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా, అలాగే 1 ఇయర్ ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. ఎన్నో సేవలు మన నగరానికి అందించారు. అంతకు మించి ఆయన నందమూరి తారక రామారావు అభిమాని. అలాగే మరో వ్యక్తి మన గురవయ్య గారు. వారు మంచి సింగరు, వారు కూడా ఎన్టీఆర్కి మంచి అభిమాని. మరి వీరిద్దరూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనతో ఎన్టీఆర్ గారి ఆ విషయాలు, ఎన్టీఆర్ గారి విషయాలు, వీళ్ళకున్న అనుబంధం, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి దశరథరామయ్య గారు, మరి మీరు ఎన్టీఆర్ గారిని మొట్టమొదటగా అంటే అభిమానించడం మొదలుపెట్టిన అంటే సినిమాల ద్వారానే మనం ఆయన చూసాం. మీరు చూసిన మొదటి సినిమా ఇది ఎన్టీఆర్ గారిది. యాక్టివ్ ప్రేక్షకులు మహాశయులకి నమస్కారం. నాకు ఇప్పుడు వయసు 84. 84 నేను ఇంతవరకు కూడా ఎన్టీఆర్ అభిమానిని. ఫస్ట్ నేను చూసింది పాతాళ భైరవి. ఫస్ట్ సినిమా ఆయన యాక్టింగ్ చూశాను. గొప్ప అందగాడు, గొప్ప నటుడు. నటుడు అంటే నీకు ముందుగానే చెప్తున్నాను, రామారావు నటన అంటే ప్రపంచంలో ఎవరు చేయలేరు అటువంటి నటన సార్వభౌముడు మా నందమూరి తారక రామారావు. నర్తనశాలలో అతను నటన అనేది చూస్తే ఈరోజు కూడా నా కళ్ళకు కనపడినట్టుగా ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి. ఇంక నా అటువంటి వ్యక్తిని మనం నటనలో అంత గొప్ప వ్యక్తిని మనం చూడలేదు, చూడబోం. కానీ రాముడి భీముడి కానిచ్చి నేనంటే అతన్ని ఇంకా ఎక్కువ అభిమానం చేశా. ఆ రోజు ఫస్ట్, ఇప్పుడు రాముడి భీముడు 6 సంవత్సరాలు అయింది వచ్చి, ఆ నటన డబుల్ యాక్షన్ మొదట అదే, దాంట్లోనే డబుల్ యాక్షన్ అనేది స్టార్ట్ చేసింది సినిమా ఫీల్డ్లో రామారావుతోనే డబుల్ యాక్షన్. దానికి డూప్గా వచ్చి సత్యనారాయణ రామానాయుడు గారి ఫస్ట్ సినిమా. రామానాయుడికి ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్ ఇచ్చింది అతను రామారావే. అప్పుడు విజయవాడలు వద్దన్నారు, రామారావు ఈ డబుల్ పోర్షన్కి పనికిరారు, రారంటే ఆయన ప్రత్యేకంగా రామారావుని పిలిచి ఆ పోర్షన్ ఇచ్చాడు. అక్కడి నుంచి సురేష్ ప్రొడక్షన్ డెవలప్ అయింది. ఫస్ట్ సినిమా అదే, అదే ఫస్ట్ సినిమా రామానాయుడికి లైఫ్ అది. అక్కడి నుంచి డబుల్ యాక్షన్ స్టార్ట్ అయింది. అవతల ఇంకా ఎన్నో సినిమాలు వచ్చాయి. యుగ పురుషుడు వచ్చాడు, అడవి రాముడు వచ్చాడు. అడవి రాముడు అంటే ఏంది, ఒక కనకమాలలో ఒక వెలుగు వెలిగింది. 100 రోజులు విశ్రమ సినిమా సూపర్ హిట్ సార్. అప్పుడే హిట్. ట్రావెలింగ్ యాక్షన్ కానీ, ఎన్టీ రామారావు యాక్షన్ కానీ, నాగేశ్వరరావు యాక్షన్ కానీ, అందులో రామారావు అందగాడు అనేది నిస్సమ్మలోనే చూడాలి. ఆ క్రాప్ కానీ ఒరిజినల్ స్టైల్, ఒరిజినల్ క్రాప్, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన డైలాగులు కానీ, ఆయన నడత కానీ చూస్తే ఆయన్ని ఇప్పుడు కూడా నా ఒళ్ళు ఆనందంతో ఊగిపోతున్నాను సార్. ఏంటంటే ఆ మిస్సమ్మ అనే సినిమా చాలా బాగా ఆ రోజుల్లో బాగా ఆడింది, సూపర్గా ఆడింది. అప్పుడు పాత రోజుల్లోనే అవును, ఎన్నిసార్లు చూస్తాను నాగిద్దలు. మల్లీశ్వరి సినిమా కూడా బాగా ఆడింది. మల్లీశ్వరి సినిమా కూడా సూపర్గా ఆడింది. కొండ విశ్వము, వేటగాడు, ఇవన్నీ 100 డేస్. వేటగాడితో కొత్త హాల్లో ఎన్ని రోజులు ఆడింది సార్? ఇది 150 రోజులు ఆడింది. 150 రోజులు ఆయన ఆ వయసులో ఆ స్టెప్ శ్రీదేవితో చేశాడంటే అది పెద్ద హిట్. దానికోసమే మేమంతా డాన్సులు వేసేది. బడిపంతులు మనవరాలు అదే వేటగాడు హీరోయిన్. చూడండి ఎంత నటన, చూడండి అతను అతను శ్రీదేవితో పక్కన స్టెప్ వేస్తుంటే మేము గంతులు వేసాం. అటువంటి సినిమా. ఆ వేటగాడి సినిమాకి రాఘవేంద్రరావు గారు ముందు అడిగారంట, వెళ్ళి మీ పక్కన శ్రీదేవి అనే అమ్మాయిని యాక్ట్ చేస్తాము,
అమ్మాయి మీకు బడి పంతులు మనవరాలుగా చేసింది అని చెప్పారంట. మనవరాలుగా చేశారా? అయితే మనకేమి, మనం చేద్దాం అన్నారంటాడు. అవును, తమాష ఏంటంటే ఆయన, బాలయ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు, షూటింగ్ ఎప్పుడు, ఇలా మాట్లాడతాడు. ఆయన స్టైలే అంటే అలా పౌరాణిక పాత్రలాగా నటించి బాడీ లాంగ్వేజ్ కూడా ఇంట్లో వాళ్ళతో కూడా బసవ తారకం గారు గారు స్టూడియోలో కూడా అంతే, స్టూడియోలో కూడా. ఇంకొకటి సార్ నేను చెప్తున్నాను, మాయాబజార్లో కృష్ణుడి పాత్రకి చక్రపాణి వాళ్ళు పనికిరానంటే, కృష్ణుడి పాత్రకి పనికిరాను అని చెప్తే ఆయన ప్రత్యేకంగా ఆ పాత్ర తీసుకొని మాయాబజార్లో సెట్టింగ్ మీదకి మేకప్ చేసుకొని వస్తే ఆ కృష్ణుడు అనేది భగవంతుడు అనేది ఆ రోజు ఏంటంటే, ఆ రోజు షూటింగ్లో నుంచి ఆయన మేకప్ చేసుకొని బయటకు వస్తే టెంకాయలు కొడత జరిగారండి సార్. అక్కడ ఉండే వాళ్ళందరూ దన్నాలు పెట్టారండి. సార్ నమస్కారం. అప్పట్లో ముందు ఆయన ఒక సినిమాలో ఘంటసాల గారి నిర్మాతగా చేసిన సినిమా అది సొంత ఊరు అనే సినిమాలో ఫస్ట్ వేశాడు కృష్ణుడు వేషం. వేస్తే ఆ సినిమాలో వెళ్ళిన ఆడియన్స్ తెర మీద రామారావుని కృష్ణుడిగా చూసి ఆ తెరలు చించేశారట. ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నాడు, అది బాగలేడని. అప్పటి నుంచి ఆయన గెట్ పోయడానికి ఒప్పుకునేవాడు కాదు ఎన్టీఆర్. తర్వాత కేవీ రెడ్డి ఒకరోజు ఈ విధంగా నేను మాయాబజార్లో కృష్ణుడి గెటప్ వేయించాలని అడిగితే దానికి ఆయన ఏమంటే, నేను కృష్ణుడి గెటప్ వేయను, గతంలో నాకు ఇటువంటి అవమానం జరిగింది అన్న తర్వాత లేదని చెప్పి ఆయన సపరేట్గా కిరీటాలు, ఆ గెటప్, మన కళాదారు గోకిల్ అని వీళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు, ఏది సెట్ దర్శకులు, కళా దర్శకులు, వాళ్ళు సపరేట్ గీయించి రెండు మూడు కిరీటాలు చేయించి కరెక్ట్ చేసి అప్పుడు ఆయన సెట్ చేసి మాయాబజార్ సినిమాకి ఆ గెటప్ వేసి వస్తూ ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన సన్నివేశం జరిగింది. వెంకటేశ్వర మాత్రం మహత్యం శేషమాలకి వచ్చింది, మీకు తెలుసా? నాకు తెలియదు. టెంకాయలు కొట్టారు 65లో కృష్ణుడు ఒక కట్అవుట్ వేసి టెంకాయలు కొట్టి ఉండి పెట్టారు. సత్యనారాయణ వ్రతం విజయమహల్లో వచ్చింది, ఆడు ఉండి పెట్టారు, ఆడ టెంకాయలు కొట్టారు ఆయన. ఆడ సత్యనారాయణ స్వామి, ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంకాయలు కొట్టి ఉండి పెడితే ఆ ఉండి కలెక్షన్ తీసుకునేది ఎవరు, సినిమా హాల్ వాళ్ళు. వాళ్ళకి అక్కడ 1000 రూపాయలు, అప్పుడే 1000 రూపాయలు సినిమా కలెక్షన్ కూడా అదే ఎక్కువ వచ్చింది. అదే ఎక్కువ వచ్చింది అంటే రాముడుగానే కాదు, ఆయన కృష్ణుడుగా కానీ, ఏది సత్యనారాయణ స్వామి కానీ, ఏ గెటప్ వేసినా కూడా ఆయన అదే. వేమయ్య గారు వేస్తాడు, అవి వేశాడుగా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో వేమన గెటప్ వేశాడుగా, వేశాడు టోటల్గా. ఆయన ఏ గెటప్ వేసినా కూడా అదొక చరిత్రే. మరి మీరు ఫస్ట్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు ఎక్కడ కలిశారు, ఎవరి ద్వారా? వెంకటరత్నం ఉన్నాడు ఆయన సీనియర్, సీనియర్ మాకంటే సీనియర్. ఫస్ట్ ఆయనే కేవీ వెంకటరత్నం ఆయనే రామారావు అభిమాని. ఫస్ట్ ఆయనే ఇక్కడ నాయకుల్ని చాలా మందిని గారు తీసుకుని పరిచయం చేశాడు. మద్రాసులోనే కలిశారు? మద్రాసులోనే మేము పోయింది. మేము మాకు స్నేహం ఇక్కడ పెట్టున్నాడు, కాపీదులో ప్రెస్ పెట్టున్నాడు. రత్నం గారు పెట్టారు ప్రెస్, ఆయన పెట్టున్నాడు. ఆయన ఫ్యాన్స్ తరఫున పరిచయం, ఆయన దేశభ్యుడు. మాతో కూడా మాకు చిన్న బజార్లో కొంతమంది ఉన్నారు, సుబ్బరాయుడని, పి గురుస్వామి, పోతే వెంకటేశ్వరులని, చిత్తాతూరు మహాదేవు, మేము ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ముసిరికి పెట్టి ఏదన్నా కార్యక్రమం. నెల్లూరులో ఫస్ట్ అసోసియేషన్ ఎన్టీఆర్ కదేనా? మేము మాకు అంటే ముందు పెట్టేశారు, రత్నం గారు పెట్టారు. రత్నం గారు పెట్టారు, రత్నం మీరు పెట్టారు, అవతల ఆయన పెట్టుకొని మేము మా ఏరియాల వరకు మేము ఏదన్నా ఆయన పుట్టినరోజుకి, వర్ధంతికి, ఇన్నిటికి అన్నదానం చేసేది, గడ్డంగి చేసేవాళ్ళం, అది జరిగేది. ఆయనతో పోయినప్పుడు మేము 3-4 సార్లు పోయినాం ఆయనతో. ఆయన ఆయన దేశపై పరిచయం చేసేది అందరినీ బాగా మనస్ఫూర్తిగా అభిమానం అంటే నిజంగా ఆయనతో మళ్ళా ఇంకోసారి కలవాలా, ఇంకోసారి మాట్లాడాలా. ఆయన ఆకారం, విగ్రహం ఆయన ఇది, ఆయన భాష ఆయన్ని చూస్తే చాలా ఆనందంగా వచ్చే ఉండేది. ఆ నుంచి రావాలంటే గాడు మనసు పుట్టేదిలే.
ఆయన ఏం మాట్లాడారు మీతో మీరు వెళ్ళినప్పుడు? బాగా అభిమానులు బాగుండారా, సినిమాలు ఎట్టున్నాయి అని చెప్పేది. ఇవన్నీ ఏ సినిమాలు హిట్ అయినాయి, ఇంకా ఏదైనా రిలీజ్ అయ్యే సినిమాలు అవి చెప్పేది, అవన్నీ మాట్లాడేది, కొర్చు పెట్టేది, మాకు ఏదన్నా టిఫిన్లు గిఫిన్లు పెట్టేది, కాఫీ అవి తాగించి కూర్చోబెట్టి వచ్చేది. మరి ఆయన నెల్లూరుకు ఏ సందర్భంలో వచ్చాడు మీకు తెలుసు? మా ఇక్కడ నెల్లూరుకి ఏంటంటే అప్పటికి రాజకీయంలో దిగల ప్రపోజలు అనుకుంటున్నా, కొంతమంది అభిమానులు ఆయన్ని రాజకీయంలో దిగమని ఆయన్ని ప్రోత్సహించేది. ప్రోత్సహిస్తే సరే చూస్తాం బ్రదర్, చూస్తాం బ్రదర్ అనేది అనమాట. అది ఒక 2-3 నెలలు రాజకీయంలో దిగుతాడనగా ఇక్కడ ఉండే కొంతమంది నాయకులకి ఆయన నేను వచ్చి టౌన్ అంతా చూడాలంటే, నెల్లూరా, నెల్లూరు, నెల్లూరు టౌన్కి వచ్చి మొత్తం అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. అది అందరికీ తెలియదు, ముఖ్యమైన అభిమానులకి తెలుసు. వాళ్ళంతా కలుసుకొని వెంకటరత్న నాయుడు అంతా ఉండరు, ఇంకా కొంతమంది నాయకులు కూడా ఉండరు, వాళ్ళంతా కలుసుకొని మేము తిరిగితే మొత్తం స్టౌనస్పేట కానిచ్చి స్టార్ట్ అయ్యి నవపేట ఎంత ఇదంతా తిరిగి, అంటే అర్ధరాత్రి ఆయన వచ్చాడు ఒంటరిగా వచ్చాడు. ఇక్కడ మీరు ఆయన్ని స్వాగతం పలికి, స్వాగతం పలికి ఏరియా అంతా చూసుకొని వెళ్ళాడు. 2 నెలలకంతా పార్టీ అనౌన్స్ చేశాడు. అంటే మీరు చెప్పేది దాదాపు 82, అది 82 జనవరి అట్లా ఉంటుంది. ఆయన 82 మార్చి 29 తేదీ పార్టీ పార్టీ పెట్టారు. మరి ఇక్కడ మీరు నెల్లూరులో ఆయన షూటింగ్లు కూడా జరిగాయి ఇక్కడ, యమగోళ ఒకటి, మనుషులంతా ఒకటే, ఇలాంటి సినిమా షూటింగ్ జరిగాయి కదా? అప్పుడంతా పోయి కలిసాము ఆయన. మీరు కలిసారా? కలిసాము, కానీ ఒకసారి మాత్రం ఇది తెలుగు గంగా ప్రాజెక్టు తమిళనాడుకి నీళ్లు ఇచ్చింది, ఓపెనింగ్ వచ్చాడు అప్పుడు నైట్ హాల్ట్ ఈడ నెల్లూరులో, నెల్లూరులో పొద్దున్నే ఆయన టిఫిన్కి మా ఇంటికి ఆడించి ఆయనకి ఏంటంటే కోడి కూర అంటే ఇష్టం, చికెన్, చికెన్, చికెన్ పెరుగన్నంలో తింటాడు ఆయన. ఓ, పెరుగన్నంలో కోడి కూర తింటాడు. నేను ఒక 10 కోళ్ళు దాకా మా ఇంట్లో తయారు చేసి పొద్దున్నే 7 గంటకంతా పంపించా, నేనే తీసుకుపోయి ఇచ్చా. మీరు మీ ఇంట్లో తయారు చేయించారా? మా ఇంట్లో తయారు చేయించాను. ఓకే, హోటల్? అది హోటల్ కాదు, అది ఒక రామయ్య అని మా ఫ్రెండ్ కరణ ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడంటే మీ గురువు వచ్చి ఉన్నాడు, మీ గురువుకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కావాల, ఆయనకి ఏమి ఇష్టమో తెలుసు కదా నీకు అని చెప్పి 10 కోళ్ళు పంపించారు. నా 3 గంటలకు పంపించారు ఇంటికి. ఎట్టు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు, వాళ్ళంతా శుభ్రం చేసి అన్ని ముక్కలు చేస్తే మా ఇంట్లో జీడిపప్పు అంతా వేసి బాగా బ్రహ్మాండంగా ఇచ్చారు. పోయి నేను పోయాను, ఆయన తిన్నాడు తృప్తిగా. మీ చేతి మీద ఎన్టీఆర్ అన్న ఒక మచ్చ ఉంది, ఇది ఏమంటారు టాటూ లాగా? ఇది విజయవాడలో చాలామంది వేసుకున్నాం సార్ మేము, అభిమానులంతా ఎన్టీఆర్ అని వేసుకున్నాం. ఓ, మహానాడు ఒక దగ్గర దాపు 1000 మంది దాకా వేసుకున్నాం ఎన్టీఆర్. అప్పుడు పచ్చబొట్టు మహానాడు పోయాము, పచ్చబొట్టు పొడిచే వాళ్ళు ఉండేది, వాళ్ళు దగ్గర వేయించుకున్నాం. జీవితాంతం మీకు ఉండిపోయింది ఇంతే ఇంకా. ఎప్పుడైనా చూసారా తర్వాత మీ చేతి మీద ఎన్టీఆర్? అది నేను వైస్ చైర్మన్గా అసలు నాకు వస్తుంది అనుకోలేదు, వచ్చేసింది వైస్ చైర్మన్ అయ్యాను. అప్పుడు పోయినాము, పోయిన పాట చూపించాను, చూశాడు, బాగుంది బ్రదర్ అన్నాడు, సంతోషించాము. అది అది నా జీవితంలో ఆయనకి మా ఇంటిలో నాన్ వెజ్ తయారు చేసి పంపించాను. అది మీకు ఒక అనుభూతి అనుభూతి ఈ రోజుకి కూడా నేను చెప్పుకుంటుంటా. అంతే కదా, అది ఊరికి తెలియదు. ఓకేనా, థ్యాంక్ యూ. నిజంగా మీరు ఎన్టీఆర్ అభిమానిగా ఆయనతో మీరు పంచుకున్న అనుబంధాలు కానీ ఇవన్నీ చాలా చక్కగా మాకు చెప్పారు. అప్పట్లో ఆయన అభిమానిగానే నెల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశారు, 1 ఇయర్ ఇన్ఛార్జ్ చైర్మన్ కూడా పనిచేశారు. ఆయన ఆశీస్సులు మీకు ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో అత్యధిక నటన కలిగినటువంటి వ్యక్తి రామారావు ఒక్కడే, ప్రపంచం మొత్తంలో అటువంటి నాయకుడు అటువంటి యాక్టరు
ఇంకా పొట్టడు పొట్టబోడు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారి సీనియర్ అభిమాని వేలూరు దశరామయ్య గారి ఆయన మాటల్లో ఆయనకున్న అనుబంధం ఎన్టీఆర్తో ఎలాంటిదో మనం విన్నాము. మరి ఇప్పుడు మరో సీనియర్ అభిమాని, ఆయన ప్రముఖ గాయకులు, ముఖ్యంగా ఎన్టీఆర్కి వీరాభిమాని, వారు గుండాల గురవయ్య గారు. మరి వారితో మాట్లాడి ఆయనకున్న అనుబంధాలు, ఆయన విశేషాలని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే మురళి. చెప్పండి సార్, ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి, మరి సందర్భంగా మీ ఇద్దరిని సీనియర్ అభిమానులని మా స్టూడియోకు పిలిపించడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారికి మీరు అభిమాని, మరి ఆయన సినిమాలు మొట్టమొదటిగా ఏ వయసులో మీరు చూడడం జరిగింది? ఫస్ట్ సినిమా నేను చూసింది రక్త సంబంధం. రక్త సంబంధం, సావిత్రి ఎన్టీఆర్. ఫస్ట్ శ్రీరామ్ ఎయిర్ కండిషన్లో ఓపెన్ అయ్యింది ఫస్ట్ సినిమా, అదే రక్త రక్త సంబంధం వేశారు. సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కూడా ఆ నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, ఆయనలాగా నటించే వాళ్ళు ఇంతవరకు పుట్టలే, ఇక పుట్టబోరు కూడా. అలాంటి గొప్ప మహానటుడు ఆయన. ఆయనకి ఈ భారతరత్నాలు ఇటాటి వెయ్యి ఇచ్చినా కూడా తక్కువే. ఆయనకి ఏది గీటురాయి కాదు. ఆయన ఎంత అజేయుడంటే ఆయన నటించని పాత్ర లేదు. రాజు పేద కాడించి మహావిష్ణు వరకు అన్ని క్యారెక్టర్లు వేసి మెప్పించినటువంటి మహానటుడు ఆయన. అంతటి ఆయన్ని గురించి నేను నిజంగా అర్భగుణ్ణి చెప్పాలంటే ఒక్క మాటలో, ఆయన నాకు ఆయన సినిమాలన్నీ కూడా అన్నిటి ఒక ఎత్తు. పౌరాణికాలంటే అమితమైన పిచ్చి నాకు. ఆయన ఆయన చేసిన పౌరాణికాలు, ఆయన పౌరాణికాలే ఎక్కువ భాగం చూస్తాను నేను. ఈ సోషల్ పెద్దగా నేను చూడను. ఈ పౌరాణిక చిత్రం మన ఏసియన్లో వేసినప్పుడు కూడా మిస్ కాను ఆ సినిమాలంతా. అమ్మవారు ఆయన పుట్టినరోజుకి వర్ధంతికి వేస్తూ ఉంటారు. మీకు పౌరాణికల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి ఎన్టీఆర్ది? బాగా నచ్చింది శ్రీకృష్ణ పాండవీయం. శ్రీకృష్ణ పాండవీయం, అది ఆయన డైరెక్షన్లోనే సొంత సినిమా. అవునా. సీతారామ కళ్యాణం, అది సేమ్ ఆయన. భూకైలాస్, ఏవి అవన్నీ ఇంకా చాలా అవకూసా. లవకూస ఎన్నిసార్లు చూశాను. అసలు ఆయన క్యాలెండరు దివిసీమకి పోయాం, ఉప్పెన వచ్చినప్పుడు. ఉప్పెన వచ్చింది, వచ్చినప్పుడు ఆ ప్రాంతాల సముద్ర తీరాల్లో ఆ పల్లె పల్లెలు ఉన్నాయి కదా, ఆ పల్లెల్లో వాళ్ళు అలమటిస్తున్నారు, నీళ్లు కూడా లేవు. అప్పుడు మేము టెంకాయ నీళ్లు కొనుక్కొని, టెంకాయలు కొనుక్కొని వాళ్ళకి టెంకాయలు ఇచ్చాము ఆ రోజుల్లో. మీరు ఫ్యాన్స్గా? యా, ఫ్యాన్స్గా. ఆ రోజుల్లో ఆయనకి ఆయన లవకుశ క్యాలెండర్ ఉంది, రాముడు రాముడు ఆమె సీతాదేవి అంజలి కాంతారావు కింద ఆంజనేయ స్వామి, ఆ క్యాలెండరు పటం కట్టుకొని పూజలు చేస్తున్నారు ఇళ్లల్లో. ఇళ్లల్లో దేవుడి దగ్గర పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని ఈయన రామచంద్రుడు అని పూజ చేసేవాళ్ళు. రాముడు కృష్ణుడు పటాలు జనరల్గా అందరు ఆంధ్రప్రదేశ్లో అందరిలో ఉంటాయి. అయ్యో పటాలు పూజించుకో. ఈ పటాలు ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఉన్నాయంట. మేము చాలా వండ్రయ్యాం. ఎంత గొప్ప గుండెల్ని తాకాడు ఆ మహానుభావుడు. చిరస్థాయిగా కొన్ని వేల సంవత్సరాలైన ఆయన ఆయన రూపం, ఆయన నటన అనుకోవాల్సిందే. మరి ఆయన మీరు మొట్టమొదట కలిసి మొట్టమొదట నేనేం పెద్దగా కలిసి లేదు. ఫస్ట్ చిట్టి చెల్లు సినిమా వచ్చింది. నేను అక్కడ చెన్నైకి పోయి ఆయన బాలసోమను ఉండి చిట్టి చెల్లిలో పాడున్నారు పాట. ఎస్పి బాలు గారా? నెల్లూరులో మన అందరు మా అందరికి చెప్పేవాళ్ళు అనమాట. మీకు ఫ్రెండా బాలు గారు? బాగా తెలుసు. అవతల నేను, మురళి, కామయ్య మేమంతా కూడా బాగా కలిసేవాళ్ళం. అవతల వెన్నెల కంటే వీళ్ళందరూ పరిచయం అయ్యారు. చెప్పిన తర్వాత ఆ పాట కోసం బాగా చూడాలని పోయాం రామారావు గారు. ఇంటికి పోయారా? అప్పటికి 20 బస్సులు ఉండేవి ఇంటి ముందు. అదే సినిమా తిరుమల పోయి తిరుమలకి పోయి వచ్చిన వాళ్ళందరూ ఆడ ఉండారు. స్వామి దర్శనం. ఆయన నైట్ వర్క్ చేసేసి వచ్చాడు అప్పుడు 9 గంటలకు. ఇప్పుడు వచ్చాడంట 11 అయింది. మేము ఆయన బయటకు వచ్చేదానికి
మొహం కడుక్కొని పైన టవల్ వేసుకొని బనీని మీద ఆమెను వచ్చాడు. ఎర్రంగుండాయి కళ్ళు ఆమెన. అక్కడ కొంతమంది అడిగారు, ఏ సార్ కళ్ళు ఎర్రంగుండాయంటే నైట్ షూటింగ్ చేసామండి, అందుకోసం ఈ విధంగా కళ్ళు, ట్రాజెడీ సీను, ఆ ట్రాజెడీ సీన్ అంతా నైట్ చేసాము దానివల్ల. అయినా ఏ ఊరు మీరు, ఏంది మంచి చెడ్డ అని 10 మందిలో ఒకరిని ప్రతి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఆయన. అంతమందిని అడిగి సమాధానం చెప్పి, మీరంతా టిఫిన్లు చేశారా అన్నారు. చేసామన్నాం. చేసామన్న తర్వాత అప్పుడు చిన్నపిల్లకాయలందరినీ తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. చిన్నపిల్లలు ఎత్తుకోవాలి ముందు పెట్టుకొని వాళ్ళని ముద్దు పెట్టుకోవాల్సి ముద్దు పెట్టుకున్నాడు. అవతల ఉంటానని చెప్పి అందరికి నమస్కారం పెట్టి, జాగ్రత్తగా ఇళ్ళకపోండి మీరు అని కూడా సూచించాడు ఆ మహానాయకుడు. ఇదండి ఈనాటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అభిమానుల యొక్క కొన్ని విశేషాలని, ఎన్టీఆర్తో పంచుకున్న అనుభవాలను తెలుసుకున్నారు కదా, మరికొన్ని జ్ఞాపకాల్ని 2 ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు.